హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ లైక్ ఇట్ ఫన్. ఈ వీడియోలో మనం ఈఎల్ఈసి టీచర్స్కి ఇస్తున్నటువంటి ఈఎల్ఈసి ట్రైనింగ్ యొక్క వివరాలు చూద్దాం. దీని ముందుగా మీరు మొబైల్ స్టోర్ నుంచి అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి మొదటగా మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తాం. అక్కడ మీరు అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అనే లెటర్స్ టైప్ చేసి సెర్చ్ కొడితే అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ మొబైల్ యాప్ డౌన్లోడ్ అవుతుంటుంది. డౌన్లోడ్ కావడానికి మీకు ఉన్నటువంటి వైఫై లేదా ఇంటర్నెట్ సిగ్నల్ స్ట్రెంత్ని బట్టి 2 నుంచి 4 నిమిషాలు పడుతుండొచ్చు. సో డౌన్లోడ్ కాగానే దీన్ని ఇన్స్టాల్ అవుతుంది. ఆ యాప్ను మనం అప్పుడు ఓపెన్ చేయాలన్నమాట. సో ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాలింగ్ అని వస్తుంది కదా. సో ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ మొబైల్ యాప్ని ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేయగానే అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అనేటువంటి యాప్ పేజ్ కనపడింది. అది అడుగుతోంది మనల్ని ఆడియో ఎలో చేయాలా, వీడియో ఎలో చేయాలా అని. ఎందుకంటే మన మొబైల్ ప్రేమ్జీ యాప్లో మనం ఖచ్చితంగా కొన్ని చోట్ల మన ఆడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఫోటోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఎలో చేయాలి, డినే చేయకూడదు. ఇప్పుడు మనం అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ యొక్క ఈఎల్ఈసి కోర్సు మెయిన్ పేజ్లోకి వచ్చేసాం. అక్కడ మనం లాగిన్ కావాలి. లాగిన్ కావాలంటే పై బ్లాంక్లో యూజర్ ఐడి టైప్ చేయాలి. యూజర్ ఐడి అంటే గతంలో మనం తీసుకున్నటువంటి ఎంప్లాయీ ఐడి ఎట్ ది రేట్ ఆఫ్ ELEC.com ఉంది కదా అది. పాస్వర్డ్ అంటే గతంలో ఇచ్చినటువంటి పాస్వర్డ్ని మార్చుకొని మనం కొత్త పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ సెకండ్ బ్లాంక్లో ఎంటర్ చేసి మనం ఈ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ యాప్ను మనం ఎంటర్ కావచ్చు, అంటే లాగిన్ కావచ్చు అన్నమాట. సో లాగిన్ అని క్లిక్ చేయగానే మనం వెంటనే లాగిన్ అయిపోతాం. ఇప్పుడు కోర్స్ పేజ్ కనిపిస్తోంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ కోర్స్ March 2022 అని. ఆ పేజీలో మనం అక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ SCERT గుర్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం కోర్సులోకి ఎంటర్ కావచ్చు అన్నమాట. అక్కడ మనం క్లిక్ చేయాలి, అంటే టచ్ చేయాలి. ఇప్పుడు కోర్సు పేజీలో మనకి టాపిక్స్ వచ్చినాయి. ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సవితేంద్రారెడ్డి అని వచ్చింది. అక్కడ మనం అది క్లిక్ చేస్తే పక్కన డౌన్లోడ్ బటన్ ఉంది కదా బ్లూ కలర్లో, దాన్ని టచ్ చేసి సత్యేంద్రరెడ్డి గారి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత కోర్స్ ఇంట్రడక్షన్, అందులో అబౌట్ ది కోర్స్ ఆఫ్ March 2022 రెండు పేజీల విషయం ఉంది. తర్వాత రోల్ ఆఫ్ మెంటార్స్, అదొక పేజ్ మ్యాటర్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కోర్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, హౌ టు యూజ్ దిస్ ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్ అనే దానికి చూడాలంటే 64 పేజెస్ ఉంది. దాన్ని ఆ బ్లూ కలర్ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ది మినిస్టర్ సవితా ఇంద్రారెడ్డి గారి యొక్క మెసేజ్ చూద్దాం. మనం చూడాలంటే ఆ బ్లూ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాం. మీరు వీడియో కాకుండా రెగ్యులర్ కోర్స్ చేసేటప్పుడు మెసేజ్ మొత్తం కూడా వినొచ్చు అన్నమాట. మెసేజ్ పూర్తిగా మళ్ళీ మనం బ్యాక్ వెళ్తాం. బ్యాక్ వెళ్తే ఏముంటుంది, ఇక ఇంట్రడక్షన్ ఆఫ్ ది కోర్స్ ఉంది, తర్వాత మెంటార్స్ రోల్ ఉంది, తర్వాత ఈ ఆన్లైన్ కోర్స్ ఎలా వాడుకోవాలనేది 64 పేజీల మ్యాటర్ కూడా ఉంది, అది కూడా చూడవచ్చు మనం. ఇది 64 పేజెస్ ఉన్నటువంటి హౌ టు యూజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ELEC March 2022కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది 64 పేజీల మెటీరియల్. ఇది ఎలా చేయాలనేది మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇక కోర్సులోకి ఎంటర్ అవుతున్నాం. కోర్సులో మనకి ఏముంది, వీక్ టూలో కోర్సెస్ ఉన్నాయి మనకంటే. వీక్ 1 ఫేస్ టు ఫేస్ అయిపోయింది కదా ఆఫ్లైన్లో, వీక్ 2 అంటే మనం ఆన్లైన్ కోర్స్ చేస్తుంటాం అన్నమాట. అదేంటో చూద్దాం. వీక్ 2లో మనకి ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఈ వీక్ 2లో మనకి థీమ్ ఏంటంటే ఫుడ్. ఆ ఫుడ్లో మనకి టాస్క్ 1లో ఒక క్వశ్చన్ 1 ఉంది, అదేవిధంగా అదే టాస్క్ 1లో క్వశ్చన్ 2, అంటే ఒకే టాస్క్ మీద 2 క్వశ్చన్లు ఇచ్చారు.
ఆ విధంగా ఉంటుంది. టాస్క్ టూ, టాస్క్ త్రీ, టాస్క్ ఫోర్, ఈ విధంగా నాలుగు టాస్క్లు మనకి వీక్ టూలో ఉంటాయి. ఈ టాస్క్ టూ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి, రిమెంబర్ అని. రిమెంబర్, మీరు ఎక్కడైనా సరే ఈ టాస్క్ చేసేటప్పుడు మీ ప్రతి వర్డ్కి అర్థం కోసం వెతకండి, టోటల్ పారాగ్రాఫ్ లేదా స్టోరీ అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. డిక్షనరీ కూడా వాడవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు ఓవరాల్గా రెస్పాండ్ అయ్యేటప్పుడైనా లేదా రైటింగ్ చేసేటప్పుడైనా సరే మిస్టేక్స్ గురించి వరీ కాకండి, మీ థాట్స్ ఎక్స్ప్రెస్ చేయండి ఇంగ్లీష్లో. మీ ఓన్ లాంగ్వేజ్లో పదాలు కూడా వాడవచ్చు మధ్యలో, అది ఓకే. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది వితౌట్ వరీయింగ్, గ్రామర్ గురించి వరీ కాకుండా ట్రై చేయండి. ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ అనేది ఎసెస్ చేయబడేది ఎంత ఎఫర్ట్ పెడుతున్నారన్న దాని మీదే కానీ, ఎంత కరెక్ట్గా వాడుతున్నారన్న దాని మీద కానే కాదు. సో కరెక్ట్నెస్ పైన దృష్టి పెట్టడం కంటే కూడా ఎఫెక్టివ్నెస్ కోసం ట్రై చేయండి. మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు. ఇందులో మనం ఈ థీమ్లు అంటే ఫుడ్ అనే థీమ్లో ఒక వీడియో స్టోరీ చూస్తాం, తర్వాత వాటి మీద కొన్ని టాస్క్లు ఉంటాయి ఆ స్టోరీ పైన, అవి కూడా మనం ఎంగేజ్ చేస్తాం. తర్వాత మీకు నచ్చినటువంటి ఒక వంట గురించి మీరు ఆడియో ఫైల్ అప్లోడ్ చేస్తారు. ఇంకొక వీడియో చూసిన తర్వాత ఆ వీడియో పైన డిస్కస్ కూడా చేస్తారన్నమాట. ఇప్పుడు టాస్క్ వన్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే టాస్క్ వన్లో ఉన్నటువంటి స్టోరీ లింక్ వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలనేది తర్వాత వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఏ విధంగా మనం స్టోరీ అంటే ఆడియో ఫైల్ అప్లోడ్ చేయాలి, వీడియో ఫైల్ అప్లోడ్ చేయాలనే వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, స్టే ట్యూన్. నేను ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.